దేవుడు దాచిపెట్టిన సకల ఆశీర్వాదాలను సమృద్ధిగా అనుభవించుటకు పిలువబడిన మీ అందరికీ ప్రభు పేరట షలోం. మనందరి పట్ల దేవునికి ఉన్న చిత్తము ఉద్దేశము ఏమిటో తెలుసా? మనం తలగా ఉండాలి తప్ప తోకగా ఉండడానికి వీల్లేదని, మనం ఇతరులకు అప్పిచ్చేవారిగా ఉండాలి తప్ప అప్పు తీసుకునే అడుక్కునేవారిగా ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఎక్కడ నివసిస్తున్నామో, ఎక్కడ పనిచేస్తున్నామో, ఏ కుటుంబ సభ్యుల మధ్య మనం నివసిస్తున్నామో, వారందరికంటే మనము భిన్నమైన జీవితం జీవించాలని, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీ చేసే పనిలో, నీ చదువులో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో ఉన్నత స్థితిలో నువ్వు జీవించినట్లయితే దేవునికి మహిమకరంగా, నీ చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరంగా, సవాలుకరంగా నువ్వు నిలబడగలుగుతావు. అలా నిలబెట్టాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. సమస్త జన్మల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశ కాండం 26:19. దేవుడు నిన్ను హెచ్చించాలి అని ఆశిస్తున్నాడు. నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరికంటే, నీ బంధువుల అందరికంటే, నీ స్నేహితులందరికంటే నిన్ను అత్యధికముగా హెచ్చించాలి. నీకు కీర్తిని, ఘనతను, మంచి పేరును ఇవ్వాలి అని దేవుడు కోరుతున్నాడు. మరి దేవుడు ఆశించినట్టుగా మనం హెచ్చించబడాలి అంటే, ఘనపరచబడాలి అంటే, మంచి పేరు సంపాదించాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆయనకు అంగీకారంగా, అనుకూలంగా మనం జీవించాలి. అనగా దేవుణ్ణి ఆరాధించటం, అది మన అందరి బాధ్యత. అది కేవలం ఒక రోజుకు పరిమితమైంది కాదు. మన ఇంటిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి సేవిస్తున్నాం, ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించి ఆత్మీయులుగా మనం పిలువబడుతున్నాం. అదే సమయంలో ఈరోజు ఈ దినము మీ అందరికీ దీవెనకరంగా ఉండాలని కలిసి ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించే మా ప్రియ సహోదరులను, సహోదరులను ఖ్యాతిని, కీర్తిని, ఘనతను, మంచి పేరును మేము ఎలా స్వతంత్రించుకోవాలో నీ వాక్యము ద్వారా మేము నేర్చుకొని మేము మహింపరిచే సాధనాలుగా మమ్మలను మలచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.